హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను మీకు ఫిష్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి చూసేద్దామా? ఇందుకోసం చూడండి, ఉప్పుతో అలాగే నిమ్మరసంతో బాగా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలండి. ఈ విధంగా అంటే నీసు వాసన అనేది పోతుంది. లెమన్ అనేది జ్యూస్ లేకపోతే వెనిగర్తో కూడా మనము కడుక్కోవచ్చు. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడం కోసం పసుపు 1 టేబుల్ స్పూను, కారము 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే సాల్ట్ అండి 1 2 టేబుల్ స్పూన్లు, అంటే రుచికి సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మనం ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని, మనం ఇప్పుడు చూపించుకున్న మసాలా అన్నిటినీ ఈ బౌల్లో వేసుకొని కలుపుకోవాలండి. బాగా చూడండి, ఉప్పు, కారము, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 4 వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కావాలంటే 1 నిమ్మరసం చెక్క అనేది పిండుకోవచ్చండి. లేదా కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా దీన్ని తీసుకొని బాగా ఒక్కొక్క ముక్కకి పట్టించాలి మసాలాని. ఇలా ఒక్కొక్క దానికి మసాలా పట్టించి పక్కకు పెట్టుకోవాలండి. ఈ విధంగా ముక్కలన్నిటికీ మసాలా పట్టించిన తర్వాత 1 అవర్ ఖచ్చితంగా మనం పక్కకు పెట్టుకోవాలి. అలా పెడితేనే చాలా టేస్టీగా కూడా వస్తాయండి ఫిష్ ఫ్రై అనేది. ఇందులో మనము కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి, కానీ అలా వేసుకుంటే అంత టేస్టీగా కూడా ఉండదండి, మనకు ఫిష్ యొక్క రుచి అనేది పోతుంది. ఇలా చాప ముక్కల్ని 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత, 1 అవర్ తర్వాత ఈ విధంగా మనము ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్క ఫిష్ ముక్కని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక ప్యాన్లో దీంట్లో 4 సరిపోయాయి కాబట్టి నేను 4 వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా జాగ్రత్తగా చేసుకోండి, ముక్కలు అనేవి నూనెలో వేసేటప్పుడు ఆయిల్ అనేది మన మీద పడే అవకాశం ఉంటుంది. మనం చాలా తక్కువ ఆయిల్ని కూడా యూజ్ చేసి మనం ఫిష్ ఫ్రైని చేసేసుకోవచ్చు. ఫిష్ అనేది త్వరగా వేగిపోతుందండి. మనం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి, అంటే తిప్పుతూ ఉండాలండి. అడుగు అనేది ఒక్కొక్క చోట మాడకుండా చూసుకుంటూ ఉండాలి మనము. చూడండి, ఫిష్ అనేది బాగా ఫ్రై అయిపోయింది, అంటే కలర్ మారిపోయిందండి, అంటే గోల్డెన్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని వేరే ప్లేట్లో తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇంతేనండి ఫిష్ ఫ్రై, చాలా ఈజీ అండి. అలాగే మిగిలిన ముక్కల్ని కూడా ఈ విధంగా మనము ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ముక్కలు అనేది మనకు సైజు కూడా ఇంపార్టెంట్ అండి, అంటే అవి బాగా ఉడకాలి. అంటే ఫ్రైకి సపరేట్గా, పులుసుకు సపరేట్గా అనేది ముక్కలు అనేది కుట్టిస్తారండి బయట అడిగితే మనకి. చూడండి, ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్ అండి, అంటే ఇందులో మనము వేరే ఏ విధంగా ఏవి కలపట్లేదు, అంటే మనం వేరే పిండ్లు కానీ ఏవి కలపటం లేదండి, కేవలము మసాలా మాత్రమే కలిపాము. ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా చేసి చూడండి, ట్రై చేయండి. చూడండి, మనము ఎలాంటి ఈ కార్న్ ఫ్లోర్ ఇలా మనమేం కలపలేదు కాబట్టి ఈ విధంగా ఆయిల్ అనేది బ్లాక్గా వచ్చేసింది, అంటే మనం మసాలా అంతా ఈ విధంగా వచ్చేస్తుందండి ఆయిల్లోకి. చూడండి, ఈ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయి వీటిని కూడా తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా వేడివేడిగా మనం బయటకు తీసిన వెంటనే మన ఇంట్లో ధనియాల పొడి అనేది ఉంటుంది కదండి, ధనియాల పొడిని మనం వీటి మీద బాగా చల్లుకోవాలి పై పైన. అలా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో ఫినిషింగ్ అనేది ఇదేనండి, చాలా బాగుంటుంది. ధనియాల పొడి వేసుకుంటే మనకు రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క ముక్కకి మనము ధనియాల పొడిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా అనుకుంటూ ఉంటే బాగా మొత్తం ముక్కకంతా అవుతుందండి. ఇంతేనండి, చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. మనం ఎప్పుడైనా ఫిష్ ఫ్రైని ముందుగా అంటే అండి మార్నింగ్ అనేది తెచ్చిపెట్టుకొని ఈ విధంగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనం ఆఫ్టర్నూన్ తినేటప్పటికి సరిపోతుందండి. అప్పుడు ఫ్రై చేసుకుంటే వేడివేడిగా తినచ్చు, రైస్లోకి కానీ దేంట్లోకైనా ఇలా నంచుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.